हेलो फ्रेंड्स, वेलकम टू टेक शिवा तेलुगु यूट्यूब चैनल। ई रोज नेनु मीकु गूगल पे ऐप लो बैंक अकाउंट नी एला ए विधंगा लिंक चेयालो चूपिस्तानु। सो बैंक अकाउंट नी लिंक चेसुकोवालंटे फस्ट मनमु मन बैंक अकाउंट की एदैते मोबाइल नंबर नी लिंक चेसामो आ मोबाइल नंबर तो मनमु लागिन चेसि उंडाली। अप्पुडैतेने मन बैंक अकाउंट अनेदि लिंक अवुतुंदि, लेकपोते कादु। सो गूगल पे ऐप नी ओपन चेयंडि। ओपन चेसिन तर्वात सो होम पेज విధంగా ఉంటుంది। सो మనం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేయాలి కదా। सो లింక్ చేయాలంటే ఇక్కడ సింబల్ పైన క్లిక్ చేయండి, ట్యాప్ చేయండి। सो ట్యాప్ చేస్తే ఇక్కడ కింద ఉంది కదా యాడ్ బ్యాంక్ అకౌంట్ అనేది, దానిపైన క్లిక్ చేయండి। सो ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ ఏదో సెలెక్ట్ చేసుకోండి। सो నాది ICICI కాబట్టి ICICI పైన క్లిక్ చేస్తున్నాను। सो ఇక్కడ ఏమంటుంది, ఫైండ్ ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్స్, అంటే ఈ మొబైల్ నంబర్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇక్కడ ఏంటి ఫైండ్ అవుట్ అవుతుంది। ఒకవేళ ఈ మొబైల్ నెంబర్కి ఐసీఐసీఐ బ్యాంక్ అనేది లింక్ కాకపోతే మన ఏంటి బ్యాంక్ అనేది ఫైండ్ అవుట్ కాదు। ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఎస్ఎంఎస్ పంపిస్తారు, తర్వాత బ్యాంక్ అకౌంట్ బ్యాంక్తో వెరిఫై చేసుకుంటారు మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా। దాని తర్వాత ఏమంటుంది, ఎంటర్ యూపీఐ పిన్ అంటుంది, అంటే ఇది ఇప్పుడు మనది బ్యాంక్ అకౌంట్తో లింక్ ఉంది కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ వచ్చింది ఓకే। తర్వాత ఎంటర్ యూపీఐ పిన్ అంటుంది। సో ఈ స్క్రీన్ అనేది మీకు బ్లాంక్గా కనపడుతుంది, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్ వల్ల స్క్రీన్ అనేది బ్లాంక్గా కనపడుతుంది। సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి। యూపీఐ పిన్ అంటే మీరు పేమెంట్ చేసేటప్పుడు ఈ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। ఈ యూపీఐ పిన్ని మనం ఎంటర్ చేసుకుంటే ఎప్పుడైనా పేమెంట్ చేసేటప్పుడు ఎంటర్ చేస్తే పేమెంట్ అనేది అయిపోతుంది। సో ఇక్కడ ఫుల్ నేమ్, మన ఫుల్ నేమ్ రాయొచ్చు, మీ నేమ్ పెట్టుకోండి ఫుల్ నేమ్, ఎందుకంటే ఎవరైనా పేమెంట్ చేయాలన్నా కానీ ఈజీగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది। సో ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది। సో ఇప్పుడు యాడ్ అయ్యే బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఒకసారి నేను మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేస్తాను యాప్ని। ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ని ఇక్కడ చూసుకోవచ్చు। సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఐసీఐసీఐ బ్యాంక్ 4957 అనేది యాడ్ అయిపోయింది। సో ఈ విధంగా మనం బ్యాంక్ అకౌంట్ అనేది మనము ఏంటి లింక్ చేయాలి గూగుల్ పేలో। సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీరు గూగుల్ పే యూజ్ చేసి మొబైల్ నెంబర్ టు మొబైల్ నెంబరు మనము అమౌంట్ ఎలా సెండ్ చేస్తామో చూద్దాము। సో గూగుల్ పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ పేమెంట్ అని ఉంది కదా, ఆ న్యూ పేమెంట్ పైన క్లిక్ చేయండి। సో న్యూ పేమెంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఫోన్ నెంబర్ అని ఉంది కదా, ఫోన్ నెంబర్ పైన క్లిక్ చేయండి। సో ఫోన్ నెంబర్ పైన క్లిక్ చేస్తే మనకి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది। సో ఇక్కడ ఏంటంటే మనం ఎవరికైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి। ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అని కొట్టండి, వెరిఫై కొడితే ఇక్కడ మనం నేమ్ వస్తుంది, ఎవరికైతే సెండ్ చేస్తున్నామో వాళ్ళ నేమ్. ఈ నేమ్ అనేది బ్యాంక్ అకౌంట్లో మనం ఏ పేరుతో అయితే రిజిస్టర్ అయి ఉన్నామో ఆ పేరు వస్తుంది। సో మనం ఇప్పుడు ఈజీగా మనం ఏంటంటే గుర్తు మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసి మనం వాళ్ళకి మనీ సెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది। ఇక్కడ సే హలో అని కొట్టండి, జస్ట్ ఏంటంటే చెక్ చేసుకోవడానికి। తర్వాత పే అని కొట్టండి, సో పే అని కొడితే ఇక్కడ ఎంత అమౌంటో ఎంటర్ చేయాలని చూపిస్తుంది। సో ఈ అమౌంట్ వాట్ దిస్ ఇస్ ఫర్, అంటే దేని కొరకు ఈ అమౌంట్ని సెండ్ చేస్తున్నారో ఒకవేళ ఇక్కడ ఎంటర్ చేయాలంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదనుకుంటే ఇక్కడ రైట్ సింబల్ పైన ఎంటర్ చేయండి। తర్వాత ప్రొసీడ్ టు పే అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి। ఇక్కడ ఏంటి లొకేషన్ అనేది వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి, గ్రాంట్ అని కొట్టండి। తర్వాత డివైస్ లొకేషన్ అనే ఇది ఆల్లో అని కొట్టండి। తర్వాత టర్న్ ఆన్ లొకేషన్, లొకేషన్ని టర్న్ ఆన్ చేయండి, ఓకే అని కొట్టండి। సో ఇప్పుడు పేమెంట్ అనేది ప్రాసెస్ అవుతుంది, జస్ట్ మనం యూపీఐ ఐడి ఒకటి యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేస్తే పేమెంట్ అనేది అయిపోతుంది। ఈ స్క్రీన్ అనేది బ్లాంక్ ఉంటుంది, ఎందుకంటే నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను పేమెంట్ పిన్ అనేది। సో పేమెంట్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ అనేది ప్రాసెస్ అయిపోతుంది। సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇప్పుడు పేమెంట్ అనేది ప్రాసెస్ అయిపోయింది। ఈ 10,000 ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి, పేడ్ అని ఉంది। సో ఇక్కడ మనము డీటెయిల్గా కూడా చూడొచ్చు, మన యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి ఉంది, ఎవరికి పే చేసినామని ఉంది, సో అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఎప్పుడు పేమెంట్ చేసామనేది కూడా ఉంది। సో ఈ విధంగా మనము పేమెంట్ అనేది చేయొచ్చు।
ఇంకోటి మనం ఎవరికైతే పేమెంట్ చేస్తామో ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఈ స్క్రీన్ షాట్ని మనము వాట్సాప్లో వాళ్ళకి సెండ్ చేసినట్లయితే మనకి ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పేమెంట్ రాలేదన్నా కానీ మనం ఈ ప్రూఫ్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటే. సో ఫ్రెండ్స్ చూసిరు కదా మనము గూగుల్ పేలో బ్యాంక్ అకౌంట్ని ఎలా లింక్ చేయాలి మరియు గూగుల్ పేలో అమౌంట్ ట్రాన్స్ఫర్ని ఎలా చేయాలో మనము తెలుసుకున్నాము. ఇంకా క్యూఆర్ కోడ్ మీరు ఏదైనా షాప్కి వెళ్తే ఏ విధంగా పేమెంట్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను, అది నా నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.